प्रिय येसे न परिहारी ना जीवित कालमंता प्रिय प्रभुवे न परिहारी ना जीवित कालमेला प्रिय प्रभुवे न परिहारी इन्नि कष्टालु कलिगिननु नन्नु कृंगिंचे बाधलेनो इन्नि कष्टालु कलिगिननु नन्नु कृंगिंचे बाधलेनो इन्नि नष्टालु वाटिल्लिना प्रिय प्रभुवे न परिहारी इन्नि नष्टालु वाटिल्लिना प्रिय प्रभुवे न परिहारी येसे न परिहारी प्रिय येसे न परिहारी ना जीवित काल मेला प्रिय प्रभुवे न परिहारी नन्नु सातानु वेंबड़िंचिना नन्नु शत्रु एदिरिंचिना పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా I would like to read for us from Ezekiel chapter 3 verse 17. Son of man, I have made you a watchman for the house of Israel. Therefore, hear a word from my mouth and give them warning from me. Ezekiel upavasam unnadu 7 rojulu devun sannidhilo gadipadu 7th rojuna devudu pratyaksham ayyadu అయ్యేమంటా ఉన్నాడు అని అంటే ఇదిగో నీవు యొక్క వాచ్మెన్ వాచ్మెన్ అంటే కావలివాడు నీవు నా కావలివాడు అని అంటున్నాడు కదా మనం కావలివాడుగా ఉండాలి కావలివాడు పోలీస్ కాదు కావలివాడు జైల్లో పెట్టాడు మనల్ని కావలివాడు ఏం చేస్తాడంటే గమనిస్తుంటాడు చూస్తుంటాడు ఏం జరుగుతుందో చెప్తాడంతే చేస్తుంది తప్పు జరుగుతుంది తప్పు కరెక్ట్ కాదంటాడంతే అథారిటీ ఏముండదు పవర్ ఏముండదు కావలివాడికి కావలివాడి అథారిటీస్కి చెప్తాడు అధికారులకు చెప్తాడు ఇదిగో పలానా జరుగుతూ ఉన్నది దీని విషయం సరి చేసుకోండి మనం కావలివారిగా ఉన్నాం ఎవరి విషయంలో కావలివారిగా ఉన్నాం మన ప్రియులు మన ఇంట్లో వాళ్ళు మన తల్లిదండ్రులు అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముల పట్ల మరి మనం కావలివాళ్ళగా ఉన్నాం మరి కావలివాళ్ళగా ఉండడానికి ఇష్టమేనా భర్త చెడు మార్గంలో వెళ్తూ ఉంటే చెప్పడం ఏమనుకుంటాడు నన్ను బ్యాడ్ అనుకుంటాడేమో అంటే చెప్పి చూడు అంగీకరించకపోవచ్చు కానీ కొంతకాలం తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంచెం సేపటి తర్వాత ఇది సత్యమే అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ కుమారులకి కుమార్తెలకి ఇది తప్పని చెప్పండి మీరు చెప్పకుండా ఉన్నారనుకోండి కావలివారు కాదు మీ దేవుడు మిమ్మల్ని కావలివారుగా ఉంచుతూ ఉన్నాడు మీ పిల్లల పట్ల వాళ్ళు ఏమి వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఏమి పాటలు వింటున్నారో ఎంత వాల్యూమ్ పెట్టుకున్నారో ఒక తెలిసిన ఒక సిస్టర్ ఉన్నది కొడుకుకి చెప్తుంది రెడ్యూస్ యువర్ వాల్యూమ్ అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు వాడు తనకు తెలుసు అనమాట ఎంత వాల్యూమ్ పెట్టుకుంటాడు వాల్యూమ్ తగ్గించు అని అంటది వాడు వాల్యూమ్ తగ్గిస్తాడు ఓకే మీ పిల్లలు ఎంత సౌండ్ వింటున్నారు ఏం వీడియోస్ చూస్తున్నారు మరి ఏమి వాళ్ళు జీవితంలో చేస్తున్నారు అవన్నీ కూడా గమనించాలి గమనించాలి ఏం అంటే ఏం చేయాలి కావలి వాళ్ళలా ఉండాలి కదా గూర్ఖా అని వస్తారు నైట్ టైం వచ్చి తలుపు కొడతారు రోడ్డు మీద ఊరికెట్లా టక్ 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 శబ్దం చేస్తారు వాళ్ళు పెద్దగా ఏమీ ఎవరిని కొట్టరు లేకపోతే ఎవరిని పట్టుకొని జైల్లో పెట్టరు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఏం జరుగుతూ ఉంది ఏమవుతుందో చెప్తారు ఆ విధంగా మరి మనం అలర్ట్గా ఉండమని అందరికీ మనం చెప్పాలి జాగ్రత్తగా ఉండండి అయ్యో రాత్రి అయింది జాగ్రత్తగా ఉండండి కదా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సెప్టెంబర్ కొరకు అందరికీ నేను చెప్తున్నాను ఎక్కువ మరణాలు ఉంటాయని నాకు అలా స్పిరిట్లు అనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి అలా ఉండాలని కాదు
అట్లా జరగాలని కాదు, ఎక్కువ మరణాలు ఉండాలని కాదు, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి దేవుడు అలా బయలుపరుస్తాడు. ఓకే, రానున్న రోజులు అంత బాగుంటాయని నేనేం అనట్లేదు, బాగుండవని అంటున్నాను. బాగుండవు అని అంటే అందరం నష్టపోతామనా? కాదు కాదు కాదు, జాగ్రత్తగా ఉండాలని. ఓకే, మరి మనం కేర్ఫుల్గా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అలా కేర్ఫుల్గా ఉంటారా? కేర్ఫుల్గా ఉండమని చెప్తారా అందరికీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేర్ఫుల్గా ఉంటారా కదా? హెడ్ షీల్డ్ పెట్టుకోండి, కండ్లను కవర్ చేసుకోండి. COVID-19 చెవులో నుంచి కూడా వెళ్ళిపోతుందంట. ఓకే, ప్రాపర్గా కవర్ చేసుకోండి ముఖమంతా కూడా, చెవులు కూడా, నోరు ముక్కు. మాస్క్ పెట్టుకున్నారా? జాగ్రత్తగా మీ మీ లైఫ్ని మీరు ఫస్ట్ జాగ్రత్త చేసుకోండి, తర్వాత ఇతరులు జాగ్రత్తగా ఉంటున్నారా లేదా గమనించండి. చెప్దాం, ఇదిగో ప్రమాదం ఉన్నది, ఇదిగో దినములు బాగలేవు, ఇదిగో దినములు చెడ్డగా ఉన్నాయి చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు నష్టపోతారు. అప్పుడు దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? మనల్ని లెక్క అడుగుతాడు. అర్థమవుతున్నదా? కాపు కాయాలనుకుంటే, ప్రొటెక్షన్ కలుగు చేయాలనుకుంటే చెప్పవలసిన బాధ్యత మరి మనకుంటుంది. తర్వాత మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఉంటారా కావాలి వారిగా? మరి మీ ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారా? బాధ్యత కలిగి ఉంటారా? మరి ఆ విధంగా బాధ్యత కలిగి ఉండాలి. మన కుటుంబస్తులకి ఈగ వాలకూడదు, వాళ్ళకి ఏ నష్టం కలగకూడదు. దేవుడు అనేక మందిని ప్రార్థన చేయమని, వాళ్ళని దేవుని వైపు నడిపించమని నాకు అనుగ్రహిస్తాడు. వాళ్ళ పట్ల నేను ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాను. చాలా కష్టం, మాట వినరు, కృతజ్ఞత కలిగి ఉండరు, బాగైన తర్వాత కనపడరు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే వస్తారు కదండి. మరి వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళని క్షేమంగా ఉంచి వాళ్ళకి ఏ నష్టం కీడు ఆపద కలగకుండా మరి ప్రార్థిస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది. కనుక మీ పైన కూడా అట్లా ఉంటుంది. ఒట్టి నేనే అని అంతా నా మీద తోయకండి. ఓకే, మరి మీ పైన కూడా ఉంటుంది ఆ బాధ్యత. మీరు కూడా అట్లా చేస్తే అప్పుడు పనివారుగా మీరు అవుతారు కదా. పనివారు తక్కువ ఉన్నారు, కోత ఎంతో విస్తారంగా ఉన్నది కదా. బాధ్యత తీసుకొని పని కలిగి ఉండాలి అని ప్రార్థించాలి, ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలని అటువంటి బాధ్యత తీసుకోరు కదా. అటువంటి పనివాళ్ళు ఉండరు కదా, అలా ప్రార్థించే పనివాళ్ళు ఉండరు. పనివాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు? ఏమవ్వాలని మీరు అనుకుంటారు? మీరు కాదు, చాలామంది ఏమనుకుంటారంటే పుల్పిట్, స్టేజ్, మరి మైక్, జిగేలు జిగేలు లైట్లు వెలుగుతూ ఉండాలి మన పైన. ఆ దినములు పోయాయి, అయిపోయినాయి అవి. గ్రౌండ్ వర్క్, స్పేడ్ వర్క్ కొరకు మనుషులు అవసరము. మరి పారా గంప తీసుకొని పని చేయవలసినటువంటి అవసరం. అర్థమవుతా ఉన్నదా? మొదటి నుంచి పని చేయవలసినటువంటి అవసరము. కష్టపడి ప్రయాసపడి చెమటోర్చి పని చేయవలసినటువంటి అవసరము. స్టేజీలు జిగేలు జిగేలు లైట్లు కాలము అయిపోయింది. ఇంక వస్తుంది అనుకుంటున్నారా? రాదు, అయిపోయింది ఆ కాలం. ఆమేన్. ప్రయాసపడి మెడ వంచి తల వంచి నడుము వంచి మోకాళ్ళు వంచి పనిచేసేటటువంటి కాలం సిద్ధమేనా? అలాంటి సమయం కొరకు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. షల్ వి ప్రే. పరలోకమందున్న మా తండ్రి, నేను నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు దయగలిగిన ప్రభుడో దేవుడు ప్రభా, మమ్మల్ని వాచ్మెన్గాను ఓ ప్రభా, మరి నీ ప్రజలను కాపాడేవారిగాను నువ్వు ఉంచగోరుతున్నావు. కనుక నేను నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా, వాక్యం విని మేము దీని ద్వారా దీవించబడగలిగినట్లు మా మనసులో ఎక్కువ ప్రభా, మరి నాయన ప్రశ్నలు అనుమానాలు మేము కలిగి ఉండకుండా నాయన నువ్వు చెప్తున్నటువంటి విషయము మేము విని అంగీకరించి ఆచరణలో పెట్టగలిగినట్లు సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, నీవు దేవుడో పరిశుద్ధుడో మహోన్నతుడు, సన్నిధి కాంతిని ఉదయింపచేయండి ప్రభా. నీ బలమైన హస్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళపైన ఉంచండి ప్రభా. ప్రార్థన అంశాల కొరకు మేము ప్రార్థిస్తుండగా కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.